ఎన్నికల నోటిఫికేషన్ కోసం అలాగే ఎన్నికల నిర్వహణ షెడ్యూల్ కోసం దేశమంతా ఎదురు చూస్తున్న సమయంలో ఎన్నికల సంఘంలో ఉన్న ఒకే ఒక సభ్యుడు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కాకుండా సభ్యుడిగా ఉన్నటువంటి అరుణ్ గోయల్ ఈరోజు హఠాత్తుగా రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నట్టు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నోటిఫికేషన్ జారీ చేశారు, గెజెట్లో కూడా ప్రకటించేశారు. ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి గత ఏడాది చివరిలో పార్లమెంట్ ఆమోదించినటువంటి చట్టం సెక్షన్ 11(1) ప్రకారం రాష్ట్రపతి ఆయన రాజీనామాను ఆమోదించడానికి సంతోషిస్తున్నారని అందులో పేర్కొన్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? బహుశా ఇంకో 10వ తారీఖు 13వ తారీఖు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది అన్నప్పుడు, అంటే ఈ దేశంలో ఇంత పెద్ద దేశంలో 500 పైన లోక్సభ స్థానాలకు, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, సిక్కిం లాంటి రాష్ట్రాల శాసనసభలకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉన్నటువంటి తరుణంలో ఎన్నికల సంఘంలో ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్ మాత్రమే మిగులుతారు. ఇప్పుడు ఏం జరగాలి? అంటే ఇప్పుడు ఎందుకు ఈ రాజీనామా చేశారు లేదా ఎందుకు చేయించారు? ఆయన ఏం కారణాలు చెప్పలేదు, అది గెజెట్లో కూడా ఏం లేవు, ఉండవు సహజంగానే కారణాలు చెప్పలేదు, మీడియా కూడా ఏం ఊహాగానాలు చేయటం లేదు. కానీ స్పష్టంగా ఇది యాదృచ్ఛికంగా జరగలేదని మనం చెప్పగలుగుతాం. అరుణ్ గోయల్ను నియమించినప్పుడే చాలా అది అనేక విమర్శలకు దారితీసింది. 2022 డిసెంబర్లో డిసెంబర్ 20 రేపు రాజీనామా చేయాల్సి ఉండగా, ఈరోజు అరుణ్ గోయల్ రేపు రిటైర్మెంట్ పదవి విరమణ చేయాల్సి ఉండగా ఈరోజు రాజీనామా చేశారు అరుణ్ గోయల్. రాజీనామా చేసిన తక్షణమే ఆయన ఎన్నికల సంఘానికి నియమించారు. ఎన్నికల సంఘానికి కమిషనర్లను నియమించే ప్రక్రియ మొదలవుతుందని తెలిసి సరిగ్గా ఆ సమయంలోనే అరుణ్ గోయల్ రాజీనామా చేశారు అని కూడా అప్పుడు వార్తలు వచ్చాయి. ఆ ప్యానెల్లో ఉన్న 4 పేర్లలో అందరికంటే కూడా ఈయననే ఎంపిక చేయడానికి ప్రత్యేకమైన కారణాలు ఏం లేవు. అసలు ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి ఒక నిర్దిష్టమైన మార్గదర్శక సూత్రాలు ఉండాలని సుప్రీంకోర్టు అప్పుడు తీర్పు చెప్పింది. తీర్పు చెప్పక ముందు అరుణ్ గోయల్ నియామకం జరిగింది. అరుణ్ గోయల్ నియామకాన్ని రద్దు చేయాలని చెప్పి ఏడీఆర్ తరఫున, తర్వాత ఇంకొందరి తరఫున, ఎన్జిఓ తరఫున సుప్రీంకోర్టులో మళ్ళీ ఒక పిటిషన్ దాఖలైంది. దీన్ని జస్టిస్ సంజీవ్ ఖన్నా వీళ్ళు విచారించారు. ఇప్పుడు ఇంకా మళ్ళీ ఆయన నియామకాన్ని రద్దు చేసే ప్రశ్న ఉదయించదు, ఎందుకంటే ఆయన నియామకం సుప్రీంకోర్టు తీర్పు కంటే ముందే జరిగిపోయింది కాబట్టి వర్తించదు అని వాళ్ళు చెప్పారు. కానీ ఈ లోపల ఆ తీర్పులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి నిర్దిష్టమైన మార్గదర్శక సూత్రాలతో మీరు చెయ్యండి, అందులో ప్రతిపక్ష నాయకుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇంకొకరు ఉంటే బాగుంటుంది అని కూడా వాళ్ళు సూచించారు. కానీ ప్రభుత్వం హడావుడిగా మళ్ళీ దాని మీద చట్టం తెచ్చి సుప్రీంకోర్టు తీర్పును దాదాపు పక్కకి నెట్టేసింది. అందులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఉండాలి అన్న అంశాన్ని వాళ్ళు పట్టించుకోలేదు. అంటే ఇప్పటికే ఎన్నికల కమిషన్ అనేది ఇంకొక సభ్యుడిని కూడా నియమించే అధికారం ప్రధానమంత్రికి దాంట్లో అప్పగించారు. అంటే ప్రధానమంత్రి, న్యాయశాఖ మంత్రి ఆయన నియమించే మరొక సభ్యుడు అయితే ఇంకా అప్పుడు మెజారిటీ పూర్తిగా వాళ్ళకే ఉంటుంది కదా, వాళ్ళకి కావాల్సిన వాళ్ళే ఎంచుకుంటారు కదా. కాబట్టి ఎన్నికల సంఘం అనేది పూర్తిగా కేంద్రం చేతిలో పావుగా మారిపోతుంది. వాళ్ళు ఎంపిక చేసి నియమించబడిన వాళ్ళే అన్ని జరుపుతారు. ఇప్పటికే అనేక ఆరోపణలు, అనేక పక్షపాతం లాంటి ఉదాహరణలు కనిపిస్తున్నప్పుడు ఇలా జరగడం చాలా దారుణం అని దేశమంతా విమర్శలు వచ్చాయి. అయినా పట్టించుకోలేదు, ముందుకు వెళ్ళిపోయారు. దీన్ని కొట్టేయమని మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. వాళ్ళు కూడా అవకాశం ఏం లేదన్నారు, మేము మీరు పరిశీలించి చేయమన్నాం, వాళ్ళు చేశారు, ఇంకా అంతే. ఇప్పుడు ఇదంతా జరిగినప్పుడు అరుణ్ గోయల్ ఏం రాజీనామా చేయలేదు, కానీ ఇప్పుడు ఎన్నికల దగ్గరకు వచ్చాక రాజీనామా చేస్తున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు పోనీ తమకు మరింత ఇష్టమైన ఒక వ్యక్తిని నియమిస్తారా? సరిగ్గా ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఒక వ్యక్తిని నియమిస్తే అది వివాదాస్పదంగా మారదా? కాకపోతే ఒకరే ఉంటారు. ఒకరే అంటే టీఎం శేషన్ ఒకడే మొత్తం చక్రం తిప్పిన పరిస్థితి ఒకటి ఉండేది. ఇప్పుడు అటువంటి పరిస్థితి సీసీగా ఉన్నటువంటి రాజీవ్ కుమార్ కల్పిస్తారా? ఇందులో ఏది కూడా స్పష్టత లేదు, ఏది కూడా పారదర్శకంగా లేదు. రాజీనామాను అయితే ఆమోదించేశారు, ఇంక ఇప్పుడు రాజీవ్ కుమార్ ఒక్కడే చేసినా పూర్తిగా ఆయన మీద ఒత్తిడి పెరుగుతుంది. ఆయన వాస్తవంగా నిన్న ఈరోజు కూడా
వివిధ శాఖలతో ముఖ్యంగా రైల్వేలతో చర్చలు జరిపారు. బలగాలు అటు ఇటు దేశంలో తిప్పడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను చర్చించారు. ఇవన్నీ ఇలాంటివి జరుగుతున్నప్పుడు హఠాత్తుగా అనూహ్యంగా అరుణ్ గోయల్ రాజీనామా చేశారంటే ఇది వ్యూహాత్మకంగా జరిగినటువంటి విషయమే అనేది అర్థమవుతుంది. అంతకంతకు కూడా ఎన్నికల సంఘాన్ని గుబిట్లో పెట్టుకునే ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతుందని కూడా మనకు స్పష్టమవుతుంది. ప్రజాస్వామ్యానికి ఎన్నికలు ప్రారంభమైతే ఎన్నికల నిర్వహణ ఎన్నికల కమిషన్ ద్వారా జరగాల్సి ఉంటే దానికే ఇలాంటి పరిస్థితిని తీసుకుని రావటం చాలా చాలా అనుమానాస్పద అభ్యంతరకరం అప్రజాస్వామికం.